నేనిప్పుడు ఆర్గండి ఫ్లవర్స్ ఎట్లా తయారు చేయాలో చెప్తున్నాను. కావాల్సినవి ఆర్గండి క్లాత్, వీటిలో కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. మనకి కావాల్సిన దాన్ని బట్టి మనము ఎంచుకోవచ్చు. ఆర్గండి క్లాత్, దారం, గ్రీన్ టేప్, బర్డ్స్, ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. మనకి ఏం కావాలన్నా కానీ మనము తీసుకోవచ్చు. అలాగే బైండింగ్ వేర్ ఉంటే బైండింగ్ వేర్, లేకపోతే ఇలాగా మనకి గోల్డ్ తీగ ఒకటి దొరుకుద్ది, అది కూడా తీసుకోవచ్చు. ఇనుంపుల ఒకటి కావాలి మనకి. సేజర్ ఇవన్నమాట. తయారు చేయ విధానం చెప్తున్నాను. ముందుగా ఈ ఆర్కండ్ క్లాత్ని మనం ఇట్లా కట్ చేసుకుంటామన్నమాట. మనకి కావాల్సిన సైజ్కి మనం కట్ చేసుకుని ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకోవాలి. పెట్టుకుని ఇవి ఒక మూడు కట్ చేసుకోవాలి. సేమ్ ఇది కొంచెం మనకి పెద్ద ఫ్లవర్ టైప్ వస్తుంది అన్నమాట. నా దగ్గర చిన్నవి ఉన్నాయి, అందుకని నేను పెద్దది కట్ చేస్తున్నాను. ఈ మూడు కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ట్రయాంగిల్ షేప్లో మనం తీసుకుని, ఇలాగ స్క్వేర్ తీసుకుని మనం ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకుంటాము. ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చిన వాటిని ఈ మూడు తీసుకుంటాము. ఈ మూడు తీసుకున్న తర్వాత ఇది రెడ్ కాబట్టి నేను ఎల్లో కలరు బర్డ్స్ తీసుకుంటున్నాను. ఈ బర్డ్స్ ఒక నాలుగు అట్లా తీసుకున్నా కానీ మనకి గుజ్జుగా వస్తుంది, బాగుంటుంది. ఇవి నేను తీసుకున్న బర్డ్స్ అన్నమాట. ఇవి ఈ బర్డ్స్ తీసుకుని బైండింగ్ వేర్ ఉంటే బైండింగ్ వేరు, లేకపోతే ఇట్లాగా ఇందాక తీగ చూపించు కదా, నేను దాన్ని చిన్న ముక్క కట్ చేశాను. దాన్ని లైట్గా ఇట్లాగా కొంచెం తీసుకుంటే కొంచెం ఫోల్డ్ అవుద్ది. దాన్ని ఇట్లా పెట్టేయచ్చు. ఒక రెండు సార్లు ఇట్లా తిప్పితే మనకి ఇట్లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు బర్డ్స్ రెడీ అయినాయి. ఇప్పుడు మనము కొంచెం దారం ఒక ఆరు ప్యాట్లు అలా తీసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇది సేమ్ కలర్ తీసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఏ కలర్ ఉన్నా కానీ పర్వాలేదు, ఎందుకంటే ఇది మనకి లోపలికి కనిపించదు అన్నమాట. అందుకని చెప్పి సో నేను, నా దగ్గర బ్లాక్ కలర్ ఉంది, నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఒక ఐదు ఆరు ప్యాట్లు వేసుకున్నాము అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇందాక మనము బడ్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకుని ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా దగ్గరికి, ఇటు కూడా సేమ్ వచ్చేసింది మనకి. ఒక పెటల్ వచ్చింది, ఒక పెటల్ అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని ఈ బర్డ్స్కి మధ్యలో పెట్టుకుని చూసారు కదా, ఇట్లాగా ఇప్పుడు దీన్ని దారంతో మనము టై చేసేసుకోవాలి. ఇట్లా వస్తుంది. తర్వాత ఇంకో పెటల్ సేమ్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి కొంచెం కుచ్చు టైప్లో పెట్టేసుకుని, ఇటు కూడా సేమ్. మనకి ఒక రౌండ్ షేప్లో ఉన్నట్టు వస్తుంది. ఇది కూడా దీని సైడ్కి పక్కకు పెట్టేసుకుని, ఇది కూడా ఒకసారి టై చేసేసుకోవాలి. ఇక మూడోది కూడా ఉంది, మూడోది కూడా సేమ్. ఇదే విధంగా మన దగ్గర ఉన్న మూడు ఎన్ని అనుకున్నా, ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకున్నా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, బడ్ టైప్లో వచ్చింది. ఇది కూడా సేమ్. మిగతా దారం కొంచెం
కొంచెం దీన్ని టైట్ గా కట్టేస్తే మనము తర్వాత గ్రీన్ టేప్ పెట్టేటప్పుడు మనకి అంత ఇబ్బంది అనిపించదన్నమాట ఎంత ఉంటే అంత మంచి టైట్ గా చుట్టేసుకోవాలి ఇది ఇది ఒక డబుల్ ముడ వేసుకుందాము చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఇది ఒక ఫ్లవర్ అయినట్టే చూడండి చాలా బాగుంటది ఇది కొంచెం మధ్యలోకి కొంచెం ఇలా అనుకుంటే సరిపోతుంది ఇది ఫ్లవర్ తయారైంది నేను ఇలాంటివి చాలా తయారు చేసుకున్నాను ఇప్పుడు దీనికి గ్రీన్ టేప్ పెట్టుకోవచ్చు ఈ గ్రీన్ టేప్ ఉంది కదా గ్రీన్ టేప్ కి కొంచెం ఆల్రెడీ గమ్ ఉంటది కావాలి అంటే మనం కొంచెం ఫెవికాల్ ఈ ఫస్ట్ లో పెట్టుకొని మంచిగా చుట్టుకుంటే సరిపోతది దీనికి ఆల్రెడీ గమ్ ఉంటది కొంచెం జస్ట్ ఇది కొంచెం ఇట్లా అని కొంచెం లైట్ గా సాగ తీసి పెట్టుకుంటే ఉంటే అది ఆల్రెడీ అంటుకుపోతుంది దీనికి ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ దాకా పెట్టేసాను ఒక ఫ్లవర్ అయిపోయింది ఇప్పుడు ఈ ఏనుంపులు ఉంది కదా మరి ఎంత వరకు మనకు అవసరం ఉండదు కాబట్టి కొంచెం లైట్ గా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ గ్రీన్ టేప్ తోటి మొత్తం అంతా మనం చుట్టేసుకోవాలన్నమాట ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఈ గ్రీన్ టేప్ తోటి మొత్తం అంతా మనము క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ దీనికి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఫెవికాల్ పెట్టొచ్చు మనము సేమ్ మొత్తం ఇందాక ప్రాసెస్సే మొత్తం అంతా కూడా మనము ఇట్లా ఇట్లా మొత్తం అంతా ఇట్లాగా మళ్ళీ పువ్వు పొట్టి పువ్వు పువ్వు టై చేసుకుంటూ వెళ్ళచ్చు నేను చెప్పా కదా ఇందాక నేను చేసిన ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఫ్లవర్స్ చూపించలేదు మీకు ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా సేమ్ దీంట్లో ఇది పెట్టుకుంటా ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉంటాయో మనకి అన్ని ఫ్లవర్స్ ఇట్లా చేసుకుంటూ వచ్చినట్టు అయితే మనకి నేను ఆల్రెడీ చేసినవి అన్నమాట ఇవి ఇవి రెండు ఈ రెండు కూడా నేను చేశాను ఇలాగే మనకి కావాలనుకున్నప్పుడు ఇలాగ కూడా చేసుకోవచ్చు ఇవేంటంటే మనకి ఇదివరకైతే మనకి బాగా యూస్ చేసేవారు ఇప్పుడైతే మనకి బ్యాన్ చేశారు ఈ కవర్లు ప్లాస్టిక్ కవర్లు మన దగ్గర ఇంట్లో ఉంటే మనము ఇట్లా ప్లాస్టిక్ కవర్లు చక్కగా ఇట్లాగా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఇట్లా టై చేసుకుని నా దగ్గర ఒకటి వాచ్ టైప్ ఉన్నది ఒకటి నేను దాంట్లోకి పెడుతున్నాను అన్నమాట మీకు ఎక్కడైనా ఏమైనా తెలియకపోతే కనుక కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను ఇవి అంతకుముందు నేను కొన్న చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట అవి కూడా నేను ఇట్లాగా యూజ్ చేశాను ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి ఇది చిన్నది కావాలి అనుకుంటే ఇట్లా చిన్నది పెట్టుకోవచ్చు ఇది చిన్నది మిగతావన్నీ పెద్దవి అన్నమాట మనము ఇట్లాగా హోమ్ డెకరేట్కి చక్కగా చాలా బాగుంటుంది మనకి చూసారా ఎంత బాగుందో